Hi and welcome back to Stumptales. First video upload chesin tarvata chinna gap isko endukante ee IPL oka logical stage ku vachin tarvata second di upload chesthe baagundani anipinchindi. నాలుగు రోజులు నాలుగు మ్యాచ్లు అయిపోయి అంటే ఎన్ని టీమ్స్ ఆడేసాయి ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది పాయింట్స్ వెళ్ళాలి ఉందని దాని గురించి మాట్లాడదాం ఏంటి చాలా సింపుల్ అయిపోతుంది కదా ఆల్రైట్ నేను కౌశిక్ అండ్ నాతో పాటు ఆశిష్ వెల్కమ్ బ్యాక్ హాయ్ కౌశిక్ హలో చలో లెట్స్ స్టార్ట్ మనం ఇది షూట్ చేస్తోంది ఎస్ఆర్ఎస్ డిసి మ్యాచ్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇంకా పొద్దున్న లేచైతే కలుసుకోలేదు బట్ ఇది అయిపోగానే వచ్చి డోర్ నాక్ చేస్తా విల్ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ ఆల్సో సో ఎస్ నాలుగు మ్యాచ్లు అయిపోయాయి అండ్ పాయింట్స్ టేబుల్ చూస్తే డీసీ ఇస్ బ్యాక్ అట్ ద టాప్ చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ స్పాట్ లో ఆర్సీబీ థర్డ్ స్పాట్ లో ఎంఐ ఫోర్ అండ్ ఎస్ఆర్ఎస్ అట్ బాటమ్ ఈ నాలుగు మ్యాచ్లు చూసాక నాకు అర్థమైంది ఏంటంటే రెండు విషయాలు క్లియర్ గా అర్థమయ్యాయి ఒకటి ఎస్ఆర్ఎస్ క్వాలిఫై అవ్వడం ప్లే ఆఫ్స్ కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంటే మ్యాథమెటికల్ ప్రాబిలిటీ తర్వాత మాట్లాడదాం కానీ అబ్బో ఈ జరిగే పనులు అనిపించట్లేదు రెండోది ఈ పంజాబ్ కింగ్స్ ఏంటి బ్రో అంటే ఈ మ్యాచ్ ఎంత కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నా కూడా ఇలా ఓడిపోవచ్చు అని ఒక మాస్టర్ క్లాస్ తీసుకుంటున్నారుగా 100% చాలా సార్లు ఇట్లా అయింది సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో 18th ఓవర్ వరకు పంజాబ్ కింగ్స్ ఏ గెలుస్తుంది అనుకున్నారు అందరు కూడా అక్కడి నుంచి ఎట్లా ఓడిపోయారో ఏమో లైక్ నేనైతే షాక్ అయిపోయినా అండ్ క్రెడిట్ కూడా ఇవ్వాలి ఇక్కడ రాజస్థాన్ వాళ్ళకి క్రెడిట్ కూడా ఇవ్వాలి అక్కడ బ్యూటిఫుల్ బౌలింగ్ వేసినారు వాళ్ళు కానీ పంజాబ్ కింగ్స్ అయితే ఈ మ్యాచ్ ఎట్లా ఓడిపోతారు నాకు అస్సలు అర్థం కాలేదు రియలీ షాకింగ్ ఏమైతే కెమెరా అక్కడ తీసుకెళ్లి కేఎల్ రాహుల్ అనిల్ కుంబ్లే పైన పెడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు మంచి పర్ఫార్మెన్స్ కేఎల్ రాహుల్ నుంచి మంచిగా ఆడుతున్నాడు కానీ వేరుల్ ఫినిష్ చేయాలి వెరీ బ్యాడ్ హ్యాబిట్ దే హావ్ పిక్డ్ అప్ ఆబ్వియస్లీ సో ఇక్కడ మనం చూస్తే ఒకటేమో సూపర్ థ్రిల్లర్ చూసాం రెండేమో లైట్ లైట్ యావరేజ్ గేమ్స్ చూసాం ఒకటేమో ఒక యావరేజ్ స్కోర్ కానీ చాలా థ్రిల్లింగ్ దట్ వాస్ ద ఫస్ట్ గేమ్ లెట్స్ టాక్ అబౌట్ దాట్ ఎక్కడ మాట్లాడదాం తెలుసా మనం ఇన్ ద పవర్ ప్లే సో ఆశిష్ లెట్స్ జస్ట్ గెట్ ద ఫస్ట్ టూ గేమ్స్ అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్ పవర్ ప్లే దీని గురించి మాట్లాడదాం డెత్ ఓవర్స్ లో లాస్ట్ టూ గేమ్స్ గురించి మాట్లాడదాం థర్డ్ అండ్ ఫోర్త్ గురించి మాట్లాడదాం టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ గేమ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ ఆబ్వియస్లీ ద బిగ్గెస్ట్ గేమ్ ఇన్ ఐపీఎల్ ఎప్పుడు వెళ్ళిద్దరా అన్నా కూడా స్టేక్స్ ఆర్ వెరీ హై ఈ మ్యాచ్ లో చూస్తే గనక సిఎస్కే ఐ మీన్ వాళ్ళకున్న పాజిటివ్స్ ఏమనిపించాయి నీకు అసలు బేసికల్ అంటే యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ ఆ లేకపోతే మెంటల్ టఫ్నెస్ ఆ వాట్ కుడ్ యూ పిన్ ఇట్ డౌన్ టు ఐ థింక్ యంగ్స్టర్స్ మంచి పర్ఫార్మ్ చేసినారు అండ్ మెంటల్లీ కూడా చాలా టఫ్ ఎందుకంటే మనం చూసుకుంటే ఇనిషియలీ ఇక్కడ వికెట్స్ కోల్పోయారు 24 for 4 ఉండే అరౌండ్ 24 for 4 దాని తర్వాత యంగ్స్టర్ రితురాజ్ గైక్వాడ్ సూపర్ బ్యాటింగ్ టర్న్ నుంచి అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా పిచ్ కూడా అంత ఈజీ లేకుండే సో అక్కడ చాలా మంచిగా ఆడి దాని తర్వాత జడేజాతో మంచి పార్ట్నర్షిప్ సెట్ చేసినట్టు కాబట్టి రెస్పెక్టబుల్ టోటల్ వచ్చింది డెబ్యూ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ జల్దీ అవుట్ అయ్యాడు జీరోకి ఐ థింక్ కపుల్ ఆఫ్ జీరోస్ స్కోర్ చేసినాడు దాని తర్వాత కూడా ధోని బ్యాక్ చేసినాడు నో వరీస్ ఇంకో ఓపెన్ ఎల్లు ఎందుకంటే ట్రస్ట్ చేసినాడు అండ్ అట్లా మంచి ఛాన్సెస్ ఇస్తే మంచి కాన్ఫిడెన్స్ ఇస్తే ధోని లాంటి ప్లేయర్ కాన్ఫిడెన్స్ ఇస్తే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఎవ్రీ మ్యాచ్ కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు రితురాజ్ నా ఫేవరెట్ థింగ్ అయితే జస్ప్రీత్ బుమ్రాని స్వీప్ షాట్ సిక్స్ కొట్టాడు అబ్బాబా క్రేజీ ఉండే షాట్ సరే ఇదైతే సిఎస్కే బానే ఉంది ఎంఐ పరిస్థితి ఏంటి బ్రో ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో ఉంది కదా నంబర్ ఫోర్ లో ఉన్నారు ఈ స్లో స్టార్టర్స్ అనే ట్యాగ్ వాళ్ళని వదలట్లేదు మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు పొరపాటున ఒకటో రెండో మ్యాచ్లు ఓడిపోయారా ఆ టాప్ ఫోర్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు బ్యాటిల్ ఫర్ దట్ ఫోర్త్ పొజిషన్ చాలా 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 క్రౌడెడ్ గా అయిపోతుంది అనిపిస్తుంది యా కౌశిక్ దే షుడ్ స్టార్ట్ విన్నింగ్ ఇక్కడ నుంచి గన్ సైడ్ ఉంది అందరు కూడా టాప్ ప్లేయర్స్ ఉన్నారు ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా మిస్ అవుట్ అయిన సో నెక్స్ట్ గేమ్ లో వాళ్ళిద్దరు కూడా ఆడి అందరు కూడా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేస్తే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది ఒక్కసారి గెలవడం స్టార్ట్ చేసినారు అంటే ముంబై ఇండియన్స్ అసలు ఫైనల్స్ వరకు కూడా అసలు వదలనే వదలరు అలాంటి టీమ్ అబ్సల్యూట్లీ నిజంగా జరగాలి ఎందుకంటే మొన్న వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ చూస్తే 9 మంది వాళ్ళ వాళ్ళ కంట్రీస్ కి టీ20 స్క్వాడ్ లో ఉన్నారు సో ఇట్స్ గన్ సైడ్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ గేమ్ ఎందుకంటే మనం గబగబా ఫినిష్ చేయాలి కదా పవర్ప్లే కాబట్టి ఆర్సీబీ అండ్ కేకేఆర్ వన్ ఆఫ్ ది పుష్ కైండ్ ఆఫ్ మ్యాచెస్ ఆర్సీబీకి ప్రతి సీజన్ జాయిన్ ఒక మ్యాచ్ ఉంటుంది కదా కంపల్సరీగా ఒక లో స్కోరింగ్ మ్యాచ్ ఉండాలి వాళ్ళకి 47 ఆల్ అవుట్ 70 ఆల్ అవుట్ 82 ఆల్ అవుట్ మేబీ దే ఆర్ లక్కీ దట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐ మీన్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఫేజ్ 2 లోనే ఇది అయిపోయిందేమో అని కొంచెం హమ్మయ్య అనుకోలేమో బట్ దే ఆల్సో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ ఈసారి కప్ నంది అంటున్నారు బ్రిలియంట్ ఛాన్స్ ఉంది అసలు ఏం జరుగుతుంది వాట్ వెంట్ రాంగ్ ఫర్ దెమ్ కొంచెం కేర్ఫుల్ కాదు చాలా కేర్ఫుల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూసుకుంటే షార్ట్ సెలెక్షన్ అందరు కూడా వచ్చి కొంచెం వికెట్ త్రో చేసినట్టు అనిపించింది ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోలేదు అందుకోసమే లో టోటల్ అండ్ ఆల్సో అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది సో ఫాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూనే చాలా మ్యాచెస్ గెలిచారు కానీ ఇక్కడ యుఏ లో కొంచెం టూ పేస్డ్ వికెట్ కనిపిస్తుంది కొంచెం గడ్డి వదులుతున్నారు కొన్ని మ్యాచెస్ గ్రాస్ కట్ చేస్తున్నారు సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని సెకండ్ బ్యాటింగ్ చేస్తే కొంచెం బెటర్ ఉండొచ్చు మనకి ఐ మీన్ పిచ్ ఎట్లా ప్లే చేస్తుంది మనకి ఐడియా వస్తుంది సో ఫ్రెష్ వికెట్ లో పోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం డిఫికల్ట్ అవుతుంది
ఎందుకంటే మనకు తెలియదు పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, కొత్తగా ఉంది మొత్తం పిచ్ లాంగ్ టోర్నమెంట్ కాబట్టి అకార్డింగ్లీ ప్రిపేర్ చేసినారు. టూ పేస్ట్ వికెట్ కానీ అక్కడ అలాంటి పిచ్ లోనే రితురాజ్ గైక్వాడ్, సిఎస్కే వీళ్ళందరూ సూపర్బ్ గా ఆడినారు. సో ఇక్కడ కొంచెం షార్ట్ సెలెక్షన్ అకార్డింగ్ టు ద పిచ్ ఆడుంటే కొంచెం మంచి స్కోర్ వస్తుండే ఆర్సీబీకి కదా. అండ్ కేకేఆర్ గురించి మాట్లాడితే వాళ్ళ బౌలింగ్ సరే బాగుంటుంది, మార్గన్ క్యాప్టెన్సీ బాగుంటుంది, బట్ ఆ వెంకటేష్ ఎవరు బ్రో, అసలు పేరు ఎప్పుడు లేదు, చాలా కొడతాడు ఏంటి? అరే న్యూ యూత్ బై ఎట్లున్నాడు చూసినావు కదా, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఎంత కాన్ఫిడెంట్ గా కనిపించినాడు అంటే అమేజింగ్, రియలీ గుడ్ టు సీ. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్ కనిపించింది ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టు, అస్సలు అనిపించలేదు. లవ్లీ హిట్టింగ్, అన్ని కూడా క్లినికల్ షాట్స్, స్టాండ్ మంచిగా కుల్లా ఇట్లా నించోని బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, ఎట్లా అంటే మొత్తం ఎన్నో ఇయర్స్ నుంచి ఆడుతున్నట్టు ఫుల్ రిలాక్స్డ్ గా ఉండే. అండ్ డొమెస్టిక్ లో కూడా మంచి పర్ఫామ్ చేసినట్టు కాబట్టి తనకి అవకాశం దొరుకుతుంది. మధ్యప్రదేశ్ కి డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడు, అండ్ ఆల్సో మంచి స్ట్రైక్ రేట్ ఉంది సయ్యద్ ముస్తాక్ అలీలో, కాబట్టి అవకాశం దొరికింది. అవకాశం దొరికినాక ఇమ్మీడియట్లీ చూసినాం కదా పర్ఫార్మెన్స్, కిల్లర్ పర్ఫార్మెన్స్. సో దిస్ వాజ్ ది బిగ్గెస్ట్ ఐ థింక్ పాజిటివ్ ఫర్ కేకేఆర్. ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళు కూడా శుభన్ గిల్ చేసిన స్టేట్మెంట్ దట్ ఇక్కడ నుంచి మేము ప్రతి మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయిపోతాం కాన్ఫిడెన్స్, అండ్ ఆ పర్ఫార్మెన్స్ లో ట్రాన్స్లేట్ అవుతుంది, ఇట్ వాజ్ సూపర్. సో ఆల్ రైట్, హియర్ వి డన్ విత్ ది పవర్ ప్లే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది మిడిల్ ఓవర్. సో లెట్స్ గో. ఆశీష్ మిడిల్ ఓవర్స్ లో ఇవాళ క్విజ్లు గట్రా ఏం లేవమ్మా, బట్ మనం చూసిన నాలుగు మ్యాచ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఆర్ కొంచెం థాట్ ప్రొవోకింగ్ ఇన్సిడెంట్స్, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ దట్ కమ్స్ టు మైండ్ ఇస్ ఆర్సీబీ కేకేఆర్ గేమ్ లో ఈ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడే స్ట్రగుల్ అవుతున్నాడు, అది హ్యూమిడిటీయా లేకపోతే బాల్ సరిగ్గా కొట్టలేకపోతున్నాడు అర్థం కాలేదు తెలియదు, కానీ ఒక ఇఫ్ రిమెంబర్ ఐ డోంట్ నో ఓవర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ లాస్ట్ బాల్ కి సరిగ్గా స్కోర్ చేయలేదు, బ్యాట్ ఇచ్చేసాడు. యూజువల్లీ చూడండి నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అవుట్ మనిషి, అంటే ఆ మెంటల్ ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అది చూస్తే నాకు మళ్ళీ ఒకసారి రీఎఫర్మ్ అయిపోయింది. యా కూల్ కూడా ఉండాలి, అంటే లైక్ ఎవ్రీ మ్యాచ్ పోయి అక్కడ కరెక్ట్ గా ఫస్ట్ బాల్ నుంచి మిడిల్ కాదు, అప్పుడప్పుడు మిస్ టైమ్ అయితే ఉంటుంది. సో అక్కడ ఫ్రస్ట్రేషన్ క్లియర్లీ కనిపించింది. సో అవుట్ అయిన ముందు బాల్ కూడా అక్కడ చాలా ఫ్రస్ట్రేటెడ్ గా కనిపించినాడు, దాని తర్వాత ర్యాష్ షాట్ అక్కడ పిక్ కూడా చేయలేదు. యా పిచ్ కండిషన్స్ కొంచెం డిఫికల్ట్ ఉండే, ఫస్ట్ మ్యాచ్ అయ్యేది, కానీ ఇలా ఫ్రస్ట్రేట్ అయితే నెక్స్ట్ మ్యాచెస్ లో చాలా హారబుల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ విలియమ్సన్ కూడా చాలా అన్క్యారెక్టరిస్టిక్ ఇన్నింగ్ కదా, అది అసలు ఫస్ట్ ఏమో రిషబ్ పంత్ క్యాచ్ డ్రాప్ చేశాడు, ఓకే, దాని తర్వాత కవర్స్ లో నుంచి కవర్ కొట్టే ముందర లాంగ్ ఆఫ్ ఫుట్ ఆడాడు, మిస్ హిట్, అది అవుటో లేదు. నెక్స్ట్ బాల్ కవర్స్ లో పృథ్వీ షా క్యాచ్ డ్రాప్ చేస్తాడు, నెక్స్ట్ బాల్ మళ్ళీ అవుట్ అయిపోయాడు. అంటే జనరల్ గా కొంతమంది బ్యాట్స్మెన్ ఏమో లైఫ్ దొరికితే దే మేక్ ఇట్ కౌంట్, కొంతమంది బ్యాట్స్మెన్ లైఫ్ దొరకంగానే డిస్టర్బ్ అయిపోతారా, ఏం జరుగుతుంది, వాట్ యు థింక్ హ్యాపన్ విత్ విలియమ్సన్ హియర్? అదే కొంచెం డిస్టర్బ్డ్ అయినట్టు క్లియర్లీ కనిపించింది అక్కడ. కేన్ విలియమ్సన్ ఏంటంటే షాట్ ఎప్పుడు కూడా ఆడడం చూడలేదు, సో రెండు ఛాన్సులు వచ్చాయి. సో కొన్ని బ్యాట్స్మెన్ కి ఇట్లుంటది లైక్ అరే ఛాన్స్ వచ్చినాక అరే ఎన్ని ఛాన్సెస్ వస్తాయి అని కొంచెం ఇట్లా ర్యాష్ షాట్ ఆడతారు, కొంచెం అట్లనే అనిపించింది నాకు. సో అన్లైక్ కేన్ విలియమ్సన్ పిచ్ ఆఫ్ ద బాల్ వెళ్తాడు, దాని తర్వాత మంచిగా ఓవర్ ద కవర్స్ క్లాసికల్ షాట్స్ అన్ని కూడా ఆడుతూ ఉంటాడు, కానీ ఇక్కడ ఆయన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్స్ కి అయితే వాళ్ళు డ్రాప్ చేసిన క్యాచ్ చేసిన తర్వాత ఏదైనా బటర్ కంపెనీ వాళ్ళకి స్పాన్సర్ ఇస్తే బాగుంటుంది, బటర్ ఫింగర్స్ స్పాన్సర్డ్ బై అని పక్కన పెట్టచ్చామని. ఎనీవే మూవింగ్ ఆన్, ఐ థింక్ ఇచ్చాలు ఈ కామెడీ చాలు మనకి, లెట్స్ మూవ్ ఆన్ టు ది డెత్ ఓవర్స్. ఓకే ఆశీష్, డెత్ ఓవర్స్ లో మనం ఆబ్వియస్లీ థర్డ్ గేమ్ అండ్ ఫోర్త్ గేమ్ గురించి మాట్లాడాలి. సో బిఫోర్ వి కమ్ టు ది ఎస్ఆర్ఎస్ గేమ్, లెట్స్ టాక్ అబౌట్ ది థర్డ్ గేమ్. పంజాబ్ కింగ్స్ హౌ కెన్ దే డూ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఆశీష్? లాస్ట్ సీజన్ లో కూడా ఎంతే, అసలు వాళ్ళు క్వాలిఫై ఉండాల్సింది, జరగలేదు బికాస్ క్లోజ్ గేమ్స్ ఓడిపోతున్నారు. ఈ క్లోజ్ గేమ్స్ ఓడిపోవడానికి అంటే ఇంత కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండి 8 వికెట్స్ ఇన్ హ్యాండ్, సెటిల్డ్ బ్యాట్స్మెన్ అట్ ది క్రీజ్, 6-7 రన్స్ పర్ ఓవర్, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్? ఏం చెప్తా చెప్పి, ఏం చెప్పలేను, కాలి కేఎల్ రావల్ ఫస్ట్ ఓవర్ నుంచి 20th ఓవర్ వరకు ఆడాలి, అప్పుడే గెలుస్తున్నారు, లేకపోతే ఇచ్చనే ఉంటుంది. ఇంత మంచి స్టార్ట్ కౌశిక్, అమేజింగ్ 50+ రన్స్ పార్ట్నర్షిప్ దొరికింది, దాని తర్వాత యాట్ ఈజ్ ఉండే మొత్తం ఫౌండేషన్ సెట్ చేసేసినారు అక్కడ మయాంక్ అగర్వాల్, కేఎల్ రావల్, కానీ మిడిల్ ఆర్డర్ వచ్చి అక్కడ ఫినిష్ చేయాలి. సో మొత్తం లాస్ట్ వరకు తీసుకెళ్లినట్టు కూడా అనిపించింది, కొంచెం రిలాక్స్డ్ గా ఉంది. సో ఎప్పుడైతే లో స్కోరింగ్ గేమ్స్ ఉంటాయో 18th-19th ఓవర్ లో మ్యాచ్ ఖతం చేసేయాలి. సో 20th ఓవర్ వరకు తీసుకెళ్తే ప్రెషర్ 100% ఉంటుంది బ్యాటింగ్ టీం పైన కూడా. సో అదొకటి మిస్ అయినట్టు అనిపించింది. అందరికి కూడా చూసుకుంటే టీమ్స్ డబుల్ ఆర్స్ గురించి మాట్లాడితే లాస్ట్ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి అఫ్ కోర్స్ కూడోస్ టు హిమ్, చాలా బాగా వేసాడు, బట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ టర్న్ అరౌండ్ వాస్ ప్రాబ్లీ ద ఫిఫ్త్ ఫ్యాక్టర్, ముస్తఫిజుర్ వేసిన ఆ 2 ఓవర్స్ ఇన్ ద డెత్, హౌ గుడ్ వాజ్ హీ, అంటే వాట్ సెపరేట్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్? అబ్సల్యూట్లీ ఆ ఓవరే మొత్తం సెట్ చేసింది 20th ఓవర్, చాలా తక్కువ రన్స్ ఇచ్చిండు, అండ్ అక్కడ వేరియేషన్ కూడా చాలా మంచిగా ఉంది. మనం చూసుకుంటే అక్కడ వైడ్ ఆఫ్ ద క్రీజ్ మంచిగా యూటిలైజ్ చేసిండు, క్రీజ్ యూజ్ చేస్తే యాంగిల్స్ క్రియేట్ అవుతాయి,
ఒకటే జగ నుంచి వేస్తా ఉంటే బ్యాట్స్మెన్ కి ఈజీ అవుతుంది, కొంచెం వైడ్ ఆఫ్ ద క్రీజ్ వెళ్తే యాంగిల్ క్రియేట్ అవుతుంది. సో యాంగిల్ క్రియేట్ చేస్తూ అక్కడ యాకర్స్ చేసినాడు, అందుకోసం చాలా డిఫికల్ట్ అయింది. నేను కూడా నెట్స్ లో అక్కడ ఫేస్ చేసిన కాబట్టి క్లియర్లీ చెప్తున్నా, ఆ రిస్ట్ ఏదైతే ఇట్లా బెండ్ చేస్తాడో అది కనిపించదు అసలు. చాలా అందరు అరే ఫాస్ట్ గా వస్తుంది అనుకుంటారు, బాల్ మెల్లగా వస్తుంది, అరే స్లో వేసింది అనుకుంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఎందుకోసమే జెన్యున్ వికెట్ టేకర్. సో ఆ మ్యాచ్ కు వస్తే మొత్తం మ్యాచ్ సెట్ చేసింది అంతే ముస్తఫా సార్, లవ్లీ బౌలింగ్, దాని తర్వాత ఫాలోడ్ బై కార్తిక్ త్యాగి యంగ్స్టర్ ఏమనేసిండా చిన్నోడు, ఇప్పుడిప్పుడే అండర్ 19 ఇండియా ఆడేసి వచ్చి వస్తున్నాడు, ఆ ఫేస్ లో భయం అసలు కనిపించలేదు. లాస్ట్ గేమ్ ఇది ఒకటి. ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే ఎస్ఆర్హెచ్, సరే వీరి గురించి మాట్లాడదాం, బట్ దానికంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ యు లుక్ అట్ దట్ సైడ్ ఎంత సాలిడ్ బ్యాలెన్స్ సైడ్ లో ఉంది. ఒక వీక్నెస్ పిక్ చేయ ఆశిస్ ఇంట్లో, అసలు ఈ సైడ్ లో ఒక వీక్నెస్ ఏమైనా పిక్ చేయగలవ? లేదు, ఏం వీక్నెస్ లేదు బై, చాలా స్ట్రాంగ్ ఉంది టీమ్. వీళ్ళు ఓడిపోవాలంటే ఏం జరగాలి, అంటే వీళ్ళు ఓడించాలంటే ఏం జరగాలి? వీళ్ళు వెరీ గుడ్ క్వశ్చన్. వీళ్ళు ఓడిపోవాలంటే మొత్తం అందరు ఫెయిల్ అవ్వాలి, అప్పుడే ఓడిపోతారు. చాలా స్ట్రాంగ్ ఉంది కౌశిక్, అందరు యంగ్స్టర్స్, అక్కడ సీనియర్స్ ఐ థింక్ మొత్తం కవర్ అయిపోయింది, టీమ్ మొత్తం కవర్ అయిపోయింది కాబట్టి అట్లా ఆడుతున్నారు చాంపియన్స్ లేక. శ్రేయస్ అయ్యర్ కూడా ఈస్ బ్యాక్ కాబట్టి ఇంకా స్ట్రెంత్ అయింది టీమ్. యా, లుక్స్ లైక్ ద టీమ్ టు బీట్ ఆనెస్ట్లీ. చూడాలి నెక్స్ట్ ఇంకా రాబోయే మ్యాచెస్ లో ఏమవుతుందో. నౌ కమింగ్ టు ఎస్ఆర్హెచ్, నౌ వాట్స్ నెక్స్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? బికాస్ ఎందుకు అడుగుతానంటే, ఒక మ్యాథమెటికల్ ప్రాబిలిటీ అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది అంటే మిగిలిన 7 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ కూడా చాలా హెల్దీగా ఉంటే, మిగతా టీమ్స్ ఏవో ఓడిపోయి, ఇవన్నీ జరిగే పనులు కాదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. బట్ ఓవర్ ది లాస్ట్ 4-5 సీజన్స్ వెరీ కన్సిస్టెంట్ సైడ్, దే హ్యాడ్ ఎ గ్రేట్ రన్, లుక్స్ లైక్ ఇట్స్ ఎన్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ సీజన్ టీమ్స్ మారుతాయి, మెగా ఆప్షన్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, వాట్ డు దే హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఈ సీజన్ లో అయినా నెక్స్ట్ సీజన్ లో అయినా? వాట్ వుడ్ బి యువర్ మెసేజ్ టు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? అదే ఇక్కడ మంచి ఫినిష్ చేయాలా, అది చాలా ఇంపార్టెంట్. సన్ రైజర్స్ హైదరాబాద్ మంచిగా ఫినిష్ చేస్తే నెక్స్ట్ సీజన్ కి క్యారీ ఫోర్డ్ అవుతుంది. ఏ ప్లేయర్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు, ఓవర్ ని రిటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సెట్ అవుతా ఉంటాయి. కానీ ఇప్పుడు నుంచి నెవర్ నో కౌశిక్, ఇక్కడ మీరు అన్నట్టు ఛాన్స్ ఉంది ఇంకా క్వాలిఫై అవడానికి. యా 1% ఉంది ఛాన్స్, కానీ ఛాన్స్ అయితే ఉంది. సో ఎవ్రీ మ్యాచ్ కూడా చాలా ఫ్రెష్ గా తీసుకొని మంచి బిందాస్ గా ఆడి గెలవని ట్రై చేయాలి ఇక్కడ నుంచి ఎవ్రీ మ్యాచ్ కూడా. నెక్స్ట్ సీజన్ వస్తే ఆప్షన్ ఆప్షన్ హోంవర్క్ చాలా మంచిగా ఉండాలి, రైట్ ప్లేయర్ ని పిక్ చేయాలి, అప్పుడే కొంచెం మంచిగా ఉంటుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పైన ఫోకస్ చేసి వాళ్ళపైన ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ సెట్ ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్, లేకపోతే ఇలానే స్ట్రగుల్ అవుతా ఉంటారు కొంచెం. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా డీటెయిల్ గా మాట్లాడదాం, ప్రస్తుతానికి అయితే ఐ థింక్ యు హావ్ టు ర్యాప్ ఇట్ అప్ హియర్ బికాజ్ ఇప్పటికే కొంచెం లాంగ్ అయిపోయిందమ్మా, మనం ఇంతసేపు మాట్లాడలేదు బట్ ఫ్లో లా వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఆశీష్, విల్ క్యాచ్ అప్ అగైన్ ఆన్ సమ్ అదర్ ఎపిసోడ్. ఇంకొక లాజికల్ పాయింట్ ఆఫ్ ఐపీఎల్ రాగానే విల్ ట్రై మేక్ అనదర్ వీడియో. సో యా, ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్, కొత్త ఛానల్ ఇది, యూ రియలీ లైక్ ది కాంటెంట్, లైక్ యూ లైక్ వాట్ మీ అండ్ ఆశీష్ ఆర్ డూయింగ్, డూ లైక్ ఇట్, లైక్ ది వీడియో అండ్ కామెంట్ ఆన్ ఇట్ బికాస్ ఇట్ హెల్ప్స్ విత్ ది అల్గోరిథం. చాలా సింపుల్, మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే రీచ్ పెరుగుతుంది, ఇంకొంతమంది ఎక్కువ మంది చూస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇట్ విల్ బి హెల్ప్ టు అస్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆల్రైట్, విల్ మీట్ యు వన్స్ అగైన్. అప్పటిదాకా ఆశీష్ అండ్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సమ్ స్టేల్స్. బై బై. బై.